శ్రీరామనవమి పురస్కరించుకుని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రూరులో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా కాలం ఈ ఊరిలో తెలుగువారి సాంప్రదాయ ఎడ్లబండి పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, గ్రామ పెద్దలు, జిల్లా నలుమూల నుంచి ప్రజలు పాల్గొని ఎంతో ఆసక్తికరంగా పోటీలను తిలకించారు. అందులో ఉన్న వాళ్ళు వచ్చి బండి సార్ అయిపోయి కదా ఆగమండి రెడీయా ఒకటి రెండు మూడు వీరందరూ ఉత్సాహంగా చేపనలు గ్రామ పెద్దలందరూ కలిపి దీన్ని నిర్వహించి భారీ ఎత్తున చేసినటువంటి కార్యక్రమం తండోపతండాలుగా జనం అందరూ కూడా వచ్చి ఈ రోజున ఒక ఇక్కడ ఉండే ప్రజానీకానికి అందరికీ కూడా ఒక వినోదాన్ని సాంప్రదాయంగా జరిగే ఎడ్ల పందాలని మళ్ళీ కళ్ళకు కట్టినట్టుగా ఈ రోజున చేసినటువంటి చేబ్రోల గ్రామంలో నిజంగా ఇది మంచి కార్యక్రమం. రాత్రి కూడా చూసాం దగ్గర 25,000 పైగా జనాభా కలిగినటువంటి తీర్థం కూడా చేబ్రోల గ్రామంలో సీతారామంజనేయ స్వామి తీర్థం జరగడం. ఆ తీర్థంలో కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈ చేబ్రోల గ్రామ ప్రజానీకం అంతా కూడా తరలివచ్చి స్వామి ఆశీస్సులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా జడ్పీటీసీ సభ్యులు లవరాజు గారు అండ్ టీం మొత్తం అందరూ కూడా మా నాయకులందరూ కూడా దీని మీద ఒక 15 రోజులుగా కృషి చేసి సక్సెస్ఫుల్గా ఎడ్ల పందాలు కానీ రాత్రి తీర్థం కానీ చాలా బాగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి చేసిన వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.